హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను సేగుడియాలు అయితే చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ఉట్టి వరిపిండితో మాత్రమే నేను చేయాలనుకున్నాను. ఇంకా 3 కప్పులు వరిపిండి తీసుకొని 2 స్పూన్ల వరకు ఇది పొడి కారం అండి, మార్కెట్లో దొరికిందే. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసి వీటిని అయితే వేడి నీటిలో అయితే మరిగేసి వేయాలి. నేనైతే వేడి నీళ్ళు సపరేట్గా మరిగేసుకొని ఇందులో అయితే పిండిలో కలుపుకున్నానండి. ఇలా కాకుండా మనము మొత్తము కారము, అవి నువ్వులు, సాల్ట్ అవన్నీ వేడినీటిలో వేసుకొని పిండి అందులో వేసుకుంటే బాగుంటుంది. అలా నేను కలపగలను లేదో అని అన్నట్టు ఇలాగ వేడి నీళ్ళు తెచ్చి ఇందులో వేసుకున్నాను. తర్వాత నీట్గా ముద్దనైతే కలుపుకున్నానండి. ఇలా కలిపిన ముద్దనైతే చిన్న చిన్నగా ముద్దలుగా తీసుకొని అయితే మన సేగుడియాలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సేగుడియాలు చేయడం నాకు చాలా ఇష్టం, అందువలన ఫాస్ట్గానే చేశాను. చాలా బాగా నీట్గా వచ్చినాయండి, కానీ ఎక్కడో లోపం వచ్చిందో తెలియదు, కానీ సరిగా అయితే వాగలేదండి. దానికి కారణం ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. నేనైతే ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే ట్రై చేశాను, స్టవ్ మీద కంటే. అంటే మా స్టవ్ సరిగా కాకపోవడం వల్ల ఏంటో. ఇంకా నాతో పాటు మా పిల్లడు కూడా చేశాడండి, వాడు కూడా బాగానే చేశాడు. ఎక్కువ శాతం మనం చేసే ప్రతి పనిలో మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది, అలాగైనా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టయితే ఉంటుంది, ఎప్పుడూ చదివే కాకుండా. ఇంకా మా ఇద్దరం అయితే అలాగ కొద్దిసేపు అయితే వాడు కూడా నాతో పాటుగా సేగుడియాలు చేశాడు కొద్దిసేపే. ఇంకా తర్వాత అదే మొత్తంతో వాడైతే వినాయకుడిని కూడా రెడీ చేశాడండి. వాడు ఓన్గానే చేశాడు, అది చాలా బాగా చేశాడు. ఇగోండి చాలా బాగా అనిపించింది. ఇంకా కాళ్ళు చేతులు పెట్టలేదు. ఇంకా తర్వాత వచ్చి అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ని అయితే ఫ్రై చేయడం కోసం అయితే కాగేశానండి. ముందు టెస్ట్ చేశాను ఆయిల్ మరిగిందా లేదని. తర్వాత ఈ సేగుడియాలని ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నానండి. అంతా బాగానే వచ్చింది, టేస్ట్ బాగానే వచ్చింది. కొద్దిగా ఎక్కువసేపు వేపితే ఏమైందంటే అవి క్రిస్పీగానే ఉన్నాయి, కొద్దిసేపు వేపిస్తే అవి అయితే మెత్తగా అనిపిస్తున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాది ఎక్కడ నా వంట లోపం వచ్చింది అనేది మాత్రమే నాకు అర్థం కాలేదు. నేను ఇంతకుముందు చేసేటప్పుడు అయితే సేమ్ ఇలానే చేశాను, కాకపోతే అది కట్టెల పొయ్యి మీద అయితే చేశానండి. మేబీ స్టవ్ మీద నాకు మంట సరిపోలేదో ఏమో అందువలన. కానీ చూడండి సేగుడియాలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా అలా అయితే కొన్ని మాత్రమే అవి వేసుకున్నాము, మిగతావన్నీ అయితే ఆవుకి పడేసామండి కుర్తిలోన. ఆ తర్వాత ఇలాగ కూడా ట్రై చేసాము, ఇలాగైతే మేబీ బాగుంటుందేమో అని. ఇవి అయితే మా అబ్బాయే చేసాడండి, చాలా బాగా చేశాడు. ఇవి చూసారా పానీపూరిలాగా పొంగింది. ఇవి ఇలా చేస్తే ఏమైందంటే ఆయిల్ పీల్చేసింది, నాకు అంతగా నచ్చలేదు. ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.